మీరు తెలంగాణ నుంచి లిక్కర్ తెప్పించుకొని విపరీతంగా స్మగ్లింగ్ చేసుకుంటూ మీరు ఒక బాటలో రెండు బాటలో పెట్టుకున్నారని వాళ్ళ ఇళ్ళలో పెట్టి కేసులు పెడతారా? మీరు సమాధానం చెప్పండి. మేము ఆ రోజు చెప్పాం, మీకు చిత్తశుద్ధి లేదు, కావాలని లిక్కర్ పెడతారని మా వాళ్ళందరికీ చెప్పాం. బీ కేర్ఫుల్, వీళ్ళు లిక్కర్ పెట్టి ఇంకా అరాచకాలు చేస్తారు. రేపు స్పూరియస్ లిక్కర్ కూడా పెట్టి ఆ స్పూరియస్ లిక్కర్ తెచ్చారని కొంతమంది చంపేసి కూడా వీళ్ళు మా వాళ్ళ పేరు కేసులు పెట్టే పరిస్థితికి వస్తారు. వీళ్ళు అంత దుర్మార్గులు, వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు. వీళ్ళు వీళ్ళ రాజకీయం కోసం ఎంతటి అరాచకానికైనా ఈ అరాచకాలు చూస్తున్నాం. మామూలు అరాచకాలు కాదు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులపైన ఆటలాడుకుంటున్నారు, ఆర్థిక మూలాలు నాశనం చేస్తున్నారు, వాళ్ళని శారీరకంగా బాధ పెడుతున్నారు, మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, పుంగనూరులో ఒక అమ్మాయి నామినేషన్ వేయడానికి పోతే ఎంత బాధ ఒకసారి చూడండి. మాటలు తిట్టినారు, అది లేడీస్ చెప్పే మాటలు కాదు. మా ఆయన కృష్ణకి కూడా పట్టుకొని కాలుతో కూడా తన్నిండారు, ఈడ్చుకొని పోయినారు. నా భార్యను బయట పంపించానంటే ఎవడు చెప్పి ఒక ఎస్టీ ఇది అని కూడా చూడకుండా ఒక ఇది అసలు నాకు మీ నామినేషన్ అవుతుందైనా మేము నా భార్యని ఒంటరిగా ఉంది తీసుకొస్తామంటే కూడా నన్ను 20 మంది కలుసుకొని ఎలా కొట్టారంటే అలా కొట్టారు. మొత్తం కాలుతో ఇంతో కిందేసి తొక్కారు. ఇక్కడ ఉన్నామంటే చంపేస్తాము, ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపో అని చెప్పి మమ్మల్ని తనమి తరిమి పోయించారు. నా భార్యను కూడా మెడబట్టి బయటకు వేసినారు. మీరు దళిత మహిళ మహిళని కనీసం నామినేషన్ వేసే హక్కు కూడా లేకుండా చేస్తున్నారంటే ఇది ఎటువంటి ప్రభుత్వం మీరే అర్థం చేసుకోవాలి. ఇంత రాక్షస ప్రభుత్వంలో ఒక దళిత మహిళకి నామినేషన్ వేసే హక్కు కూడా లేదా? కనీసము ఇది ఒక మైనారిటీ మహిళ, గిరిజన మహిళ. ఆ అమ్మాయి నామినేషన్కి ఏం వెళ్ళిపోతే మామూలు బట్టలుగానుంటే చూసి ఇది చేస్తారని బుర్కా వేసుకొని పోతే అక్కడ కూడా పట్టుకొని తిరిగి అమ్మాయిని బలవంతంగా బయట నెట్టేసి హస్బెండ్ కొట్టే పరిస్థితికి వచ్చారు. ఇదేనా మీరు ఇచ్చే ఎస్సీ ఎస్టీలకు హక్కులకు రైట్? అమ్మాయి చూడండి, ఈ వేషం వేసుకొని పోయింది. ఆ వేషం వేసుకొని పోతే ఆ అమ్మాయిని కూడా పట్టుకొని అంటే ఈ రాష్ట్రంలో దొంగతనంగా తిరగాల్సిన పరిస్థితి వస్తామంది భవిష్యత్తులో. ఐడెంటిటీ గుర్తు పెట్టుకుంటారు కాబట్టి ఏం చేస్తారో తెలియదు కాబట్టి ఈ గుండాలు, ఈ రౌడీలు, ఈ ముఠా నాయకులు, ఈ డెకాయిట్స్, ఆడబిడ్డలు ఎంత బాధపడుతున్నారో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ చూస్తే తెనాల్లో ఎవరింట్లోకి వీళ్ళు రారని నమ్మకం ఏంటి? రేపు గోడ దూకి ఏ ఇంట్లోకైనా రావచ్చు కదా, ఏ ఇంట్లో అయినా అరాచకాలు జరగచ్చు కదా, ఎలాంటి దుశ్చర్యకైనా పాటుపడచ్చు కదా, మనుషులు చంపచ్చు, మానభంగాలు చేయొచ్చు. ఏమనుకుంటున్నారు మీరు? ఆంబోతులా మీరు, రాక్షసులా మీరు, ఎక్కడ తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇంకొక అమ్మాయిని చూడండి ఎంత హీనంగా తమాషాట్లాడుతున్నారు వీళ్ళు ఇష్ట ప్రకారం. ఇది కూడా పుంగనూరులో వీళ్ళు నాయకులు చెప్పాలంటే సిగ్గుగా ఉంది. వీళ్ళ గురించి మాట్లాడాలంటే సిగ్గుపడుతున్నా నేను. ఇక్కడ ఇది చూస్తే ఎంత దారుణం అంటే ఒక మహిళ నామినేషన్ అయిన వస్తే ఎక్కడికక్కడ ఇది చేసి ఇది చూపించాయా అంటే మళ్ళీ స్లిప్ అయ్యావు. ఆ అమ్మాయిని ఎంత అన్యాయంగా ఎంత అరాచకంగా చేస్తున్నారంటే అంత దుర్మార్గంగా చేస్తున్నారు. ఆవిడ జాకెట్లో నామినేషన్ ఫామ్ దాచిపెట్టుకొని పోతే ఆ జాకెట్లోనే అది లాక్కోవాలని ప్రయత్నం చేస్తారు. ఏంటి ఉన్మాదం, అరాచకం? వీళ్ళు ఏ పదాల్లో వాడాలి నాకైతే అర్థం కాల. ఇది ఒక రాష్ట్రమా? ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా? దిశ చట్టం అంట. ఏంటి ఆ దిశ చట్టం? వీళ్ళందరి మీద పెట్టాల, ముందు ముఖ్యమంత్రి పైన పెట్టాల దిశ చట్టం, అప్పుడు బుద్ధి వస్తుంది. ఆ పంచాయతీరాజ్ మినిస్టర్ పైన పెట్టాల. ఎంత
అరాచకాలండి. ఇష్ట ప్రకారం మీరు తయారవుతారా? అమ్మాయి పెట్రోల్ పోసుకుంటుంది, చచ్చిపోతారని. అక్కడి నుంచి ఆ అమ్మాయి దగ్గరికి పోయేసి ఆ అబ్బాయి వైసీపీ నాయకుడు. జాకెట్ లోపల నామినేషన్ పత్రం పెట్టుకుంటే అది పెరుక్కోవాలని ప్రయత్నం చేస్తారు. పోలీసుల ముందన్నే ఇంత అన్యాయాలు, అరాచకాలు. అంటే ఎంత మానసిక ఆందోళనలకు ఆడబిడ్డలను గురి చేస్తున్నారో ఆ అమ్మాయి. ఇది కూడా ఉంది, నిలబడుకుంటుంది, నిలబడుకొని వైసీపీ నాయకుడు జాకెట్లో ఉండే నామినేషన్ లాక్కోవాలని ప్రయత్నం చేస్తాడు, ఆ అమ్మాయి రిసిస్ట్ చేస్తుంది. అంటే ఆ అమ్మాయి జాకెట్లో కూడా చేయిబెట్టే, అంటే రవికు లోపల కూడా చేయిబెట్టి లాక్కోవాలనే ప్రయత్నం. ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత అరాచకం అండి, ఎంత కిరాతకం అండి. దిశ చట్టం వీళ్ళకు వర్తించదా? ఇంత టూ మచ్గా పోతున్నారంటే ఇవి కాకుండా ఈరోజు మీరు చూస్తే మా చీరల, నేను అది వస్తాను, తురుక్ కిషోర్ లాస్ట్లో వస్తాను, ధర్మవరం నామినేషన్ పేపర్లు మొత్తం ఇచ్చాలి. ఇప్పుడు ఆ అబ్బాయిని ఇప్పుడు చూశారు చూడు, బ్యాక్ ఆడు వెనకానుండేవాడు వైసీపీ నాయకుడు లాక్కుంటున్నాడు. అమ్మాయి ఎక్కడ పెట్టుకొని దాచిపెట్టుకుంటాను, వాడు లాగేసుకుంటాడని. ఈజ్ ఇట్ ది వే? అమ్మాయి చూడండి ఎంత కోపంగా చూస్తుందో, ఎంత రోషంగా కవ, ఎంత ఆవేదంతో, బాధతో. అంటే ఈ పరిస్థితి రాష్ట్రంలో ఆడబిడ్డలకు వస్తే ఎవడు కారణం? నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రికి పట్టదా? హోమ్ మినిస్టర్కి పట్టదా? ఎలక్షన్ కమిషన్ పడదా? ఈజ్ ఇట్ ది వే ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్స్? సమాధానం చెప్పని అడుగుతున్న ఎలక్షన్ కమిషన్ని. అంటే నీ మీ పదవి కోసమో, కకృతుల కోసమో మీ రాష్ట్రాన్ని తగలబెడతారా మీరందరూ కలిసి? ఏమనుకుంటున్నారు మీరు? ఎంత అమ్మాయి ఆవేదన చూడాల్సిన అవసరం ఉంది? అదే మరి ధర్మవరంలో ఇదే మరిగ చేజ్ చేసుకోవటం.